హీబా తాజా వంటలకు స్వాగతం. ఈరోజు బొంబాయి రవ్వతో వడ ఎలా తయారు చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పచ్చిమిర్చి తరుగు 2, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరగాలి. కొత్తిమీర తరుగు కొద్దిగా. ముందు ఒక గిన్నె తీసుకొని ఇందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి. పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్, పెరుగు బొంబాయి రవ్వ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేట్టుగా కలుపుకొని బొంబాయి రవ్వ పెరుగు అర్ధగంట పక్కన పెట్టాలి. అర్ధగంట తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు జీలకర్ర వీటన్నిటిని వేసి చిటికెడు వంట సోడా వీటి అన్నిటినీ వేసి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకు వడపిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాగా సరిపోయిందని చూసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇంత మాత్రం ఉండాలి పిండి, ఇంత మాత్రం ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేము మీడియంలో పెట్టాలి. ఇలా పిండి తీసుకొని పెద్ద నిమ్మకాయ సజంత పిండి తీసుకోవాలి. ఇలా కవర్ మీద వడ షేప్లో తీసి లాయల్లో వేసుకోవాలి. చేతులు ఇలా వడల్లో ఇలా తుడుచుకుంటూ, కవరు ఇలా తుడుచుకుంటూ వాటర్తో అన్నీ ఇలాగే వడ షేప్లో వేసుకోవాలి. కడాయిలో ఎన్ని సరిపోతే అన్నీ వేయాలి. 2 నిమిషాలు కలపకుండా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా కలర్ వచ్చాక అన్నిటినీ ఇలా తిప్పుకోవాలి. ఈ పక్క ఆ పక్క తిప్పుతూ
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు కలర్ వచ్చాక వీటి అన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా రవ్వ వడ రెడీ అయిపోయిందండి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకు పొద్దున పూట టిఫిన్ చేసుకోవచ్చు, సాయంత్రం పూట కూడా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటాయి, క్రిస్పీగా వేడివేడిగా రవ్వ వడ. ఈ పల్లి కారంలోకి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.